గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు చిక్కుడికాయ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో మీకు సులువైన పద్ధతిలో చెప్తాను. మీ పిల్లలైనా ఎవరైనా చక్క చేసి మీకు అందుబాటులో పెట్టచ్చు. ఇది ఏంటంటే ముందు బ్లెండర్ ఉంది చూసారా, అందులోని చిక్కుడికాయ బాగా కడిగేసుకొని మరీ ఇలాగ రెండు ముక్కలు కట్ చేసి అందులో వేసేస్తే చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత పక్కనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేశాను. ఆ తర్వాత తాలింపు సామాను చూడండి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెమ్మలు, తర్వాత అక్కడ పక్కనే కారం, పసుపు, ఉప్పు, తర్వాత కొబ్బరి కూడా పెట్టాను చూడండి. కొబ్బరి అది కూడా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. అది లాస్ట్లో వేయడానికి కరివేపాకు అండి. ఇవేనండి ఐటమ్స్, మినప్పప్పు ఒకటండి. ఇవన్నీ వేసి కళాయి పెట్టాను, పెనం పెట్టి ఆ పెనంలోనే ఆయిల్ వేసి దాంట్లోని మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, తర్వాత వెల్లుల్లి రెమ్మలు, తర్వాత ఎండుమిరపకాయలండి, ఇవన్నీ కూడా కొంచెం వేగనిచ్చాను. దానిపైనేమో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసినవి అవి వేపిసాను. దానిపైనుంచి బాగా బ్రౌనిష్గా ఉండాలా, మరీ ఎక్కువగా మాడిపోయినట్టుగా చేయకూడదు, అటుకి ఇటుకి మధ్యలో నేగాలండి. ఆ తర్వాత ఈ చిక్కుడుకాయ వేసి దానిపైన వేపాల. అది అయిన తర్వాత దానిపైన పసుపు వేసి ఈ ఉప్పు వేసి దాన్ని అలాగా మగ్గించాలండి. కానీ మూత అనేది అస్సలు పెట్టకూడదండి. ఫ్రైలు చేసినప్పుడు ఏ కాయగూరకైనా మూత అనేది పెట్టకూడదు ఎప్పుడు కూడాను. అయితే ఇవన్నీ చేసిన తర్వాత బాగా వేగిన తర్వాత అప్పుడు కారం, వంటకారం అండి, కారం వేసిన తర్వాత తర్వాత ఏంచి కరివేపాకు, దానిపైన దించే ముందు కొబ్బరి అండి, ఇవి వేసి బాగా ఫ్రై చేసుకొని దించేసుకోవాలండి. అంతే, ఇది సర్వ్ చేసుకోండి. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇవి చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ అటు ఇటు పడుతూ ఉంటుంది. అంతేనండి, థ్యాంక్ యూ అండి.